హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ మొబైల్లో చేయవలసిన ఒక సీక్రెట్ సెట్టింగ్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సీక్రెట్ సెట్టింగ్ని మీరు ఆఫ్ కనుక చేయలేరనుకోండి, ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ డేటా అంతా హాకర్ చేతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఎందుకో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్, మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అయితే చూడండి, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాంటప్పుడే మీకు కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఎందుకు అర్థం కావడం జరుగుతుంది. అయితే చూడండి, నేను చెప్పబోయే సీక్రెట్ సెట్టింగ్ అంటే మన మైక్రోఫోన్ ఉంటుంది కదా, మనం మొబైల్ మాట్లాడేటప్పుడు మన మైక్రోఫోన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సెట్టింగ్ అన్నమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ మొబైల్స్లో సెట్టింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మనము స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మనకు సంబంధించిన పర్మిషన్ అనే సెట్టింగ్ ఉండడం జరుగుతుంది. వేరే వేరే మొబైల్లో వేరే వేరే రకాలుగా ఉంటుంది, బట్ నేను మన ఇప్పుడు ఎంఐ మొబైల్ కాబట్టి నేను పర్మిషన్ని ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత కింద మనకు సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసి పర్మిషన్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ పర్మిషన్ అనే సెట్టింగ్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్కి సంబంధించిన యాప్స్ తప్ప మీరు వేరే ఏ యాప్స్ ఉన్నా మీరు ట్రస్టెడ్గా ఉండరు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి అంత సేఫ్ కాదన్నమాట. డైరెక్ట్గా మనకి ఏం చేస్తుందంటే మన మొబైల్లో ఉన్న ఆల్ డేటాని లీక్ చేస్తుందన్నమాట. సింపుల్గా ఇక్కడ మీరు ముందుగా మనం దీంట్లో చేయాల్సింది మూడు సెట్టింగ్స్: ఒకటి కెమెరా, రెండు లొకేషన్, థర్డ్ వన్ మైక్రోఫోన్. మైక్రోఫోన్ చాలా ఇంపార్టెంట్. అయితే చూడండి, మీరు కెమెరా పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు సంబంధించిన ఆల్ యాప్స్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే చూడండి, మీరు పర్మిషన్ ఇవ్వలేని, అసలు పర్మిషన్ అవసరం లేని అప్లికేషన్ కూడా ఇక్కడ మనకు పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫోన్ 4Fun అప్లికేషన్, ఈ 4Fun అప్లికేషన్కి అదేవిధంగా ఈ కెమెరాకి ఎలాంటి సంబంధం లేదు ఫ్రెండ్స్. అయినా ఇది పర్మిషన్ అడుగుతుందంటే దీన్ని కంప్లీట్గా మీరు ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కెమెరా కాబట్టి మనకు కెమెరాకి సంబంధించిన ఆప్షన్ అనేబుల్ ఉంది కాబట్టి ఓకే. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, క్రోక్ క్యాచర్, ఇది వచ్చేసి మనకు ఎవరైనా దొంగలు మన మొబైల్ ఎత్తుకుపోయినప్పుడు ఇది యాప్ మనకు పనిచేస్తుంది, ఫోటో తీసి పంపిస్తుంది కాబట్టి ఇది ఈ విధంగా మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఓకే. అదేవిధంగా కాంటాక్ట్స్ అండ్ డైలర్స్, అసలు కాంటాక్ట్స్ అండ్ డైలర్స్కి మన మొబైల్లో ఉన్నటువంటి పర్మిషన్ ఏం అవసరం, అంటే కెమెరా పర్మిషన్ ఏం అవసరం, ఇది ఈ విధంగా ఆఫ్ అనేది చేయండి ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్కి కెమెరా కంటే అప్పుడప్పుడు మనం ఫేస్బుక్లో డైరెక్ట్గా సెల్ఫీ తీయచ్చు కాబట్టి మనం పర్మిషన్ ఇచ్చాం ఓకే. ఈ విధంగా ఇక్కడ గూగుల్ ప్లే సర్వీసెస్, అదేవిధంగా వాటిని మాత్రమే మీకు సంబంధించిన, ఎగ్జాంపుల్గా మనకు మెసేజ్ ఉంది, మెసేజ్కి అసలు కెమెరాకి ఏమైనా సంబంధం ఉందా లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ విధంగా మీకు అవసరం లేని యాప్స్ కూడా మీకు తెలియకుండా మీ పర్మిషన్ తీసుకుంటుంది అన్నమాట. మీకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కానీ స్క్రీన్ రికార్డింగ్స్ కానీ ఆటోమేటిక్గా ఇది హాకర్ల చెంది అందిస్తుంది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ గూగుల్ సంబంధించిన యాప్స్ తప్ప వేరే మనకు ఈ విధంగా చేస్తుంది అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి లొకేషన్. ఇక్కడ చూడండి, మీకు లొకేషన్కి సంబంధించిన సెట్టింగ్ కూడా మ్యాక్సిమం మీకు ఏ యాప్స్కి అయితే మనకు లొకేషన్ అవసరమో ఆ యాప్స్కి మాత్రమే మీరు పర్మిషన్ అనేది గ్రాంట్గా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా క్యాష్ అండ్ గిఫ్ట్స్, ఇది అవసరం లేదు నాకు కాబట్టి నేను దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, లేకపోతే మనము ఏదైనా చేయొచ్చు అన్నమాట. సింపుల్గా డిసేబుల్ చేయండి, మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు క్యూబర్ అప్లికేషన్కి అవసరం లేదు కాబట్టి నేను డిసేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఫేస్బుక్కి లొకేషన్ పర్మిషన్ ఉంది కాబట్టి మనం దీనికి ఆన్ ఉంచితే మనకు ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు మీకు ఏ అప్లికేషన్ అవసరమో ఆ అప్లికేషన్ యొక్క రేంజ్ ఎంతవరకు ఉందో ఆ పర్మిషన్స్ మాత్రమే మీరు గ్రాంట్గా ఇవ్వండి, వేరే ఏ సెట్టింగ్స్ కూడా మీరు ఆఫ్ చేసి పడేయండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా మనం మైక్రోఫోన్ చూసుకున్నట్లయితే మనకు 4Fun అప్లికేషన్కి యాక్చువల్లీ మైక్రోఫోన్ పర్మిషనే లేదు కాబట్టి ఇక్కడ చూడండి నేను డిసేబుల్ చేశాను. ఇప్పుడు కెమెరాకు మనకు మైక్రోఫోన్కి ఏమైనా సంబంధం ఉందా, ఏం లేదు కదా, దీన్ని మీరు కాల్ డైరెక్ట్గా మీరు ఆఫ్ చేసేయండి ఈ విధంగా. అదేవిధంగా క్రోమ్కి మనకు ఏమైనా సంబంధం ఉందా దానికి కూడా ఆఫ్ చేసేయండి. ఈ విధంగా మనకి మీకు ఏ అప్లికేషన్ యొక్క అవసరాలు ఎంతవరకు ఉన్నాయో వాటిని మాత్రమే ఉంచండి ఫ్రెండ్స్. వేరే ఏ యాప్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా ఈ విధంగా డిసేబుల్ చేయండి, అలాంటప్పుడే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. అదేవిధంగా మెయిన్గా ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఎస్ఎంఎస్. ఈ ఎస్ఎంఎస్కి సంబంధించింది కూడా మీరు, అంటే మీకు సంబంధించిన బ్యాంకింగ్ డీటెయిల్స్ మీకు ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది, అప్పుడప్పుడు ఏమైనా అవుతాయి కదా, ఆ అప్లికేషన్ని కూడా మీకు అవసరమైన అప్లికేషన్ మాత్రమే ఉంచుకోండి, అవసరం లేని అప్లికేషన్ని డైరెక్ట్గా డిసేబుల్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యాప్ బ్రౌజర్కి అవసరం లేదు కాబట్టి నేను డిసేబుల్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు వచ్చేసి ఈ సెట్టింగ్ యూస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఈ సెట్టింగ్స్ని ఆఫ్ చేసి పడేయండి, లేదంటే మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పెట్టేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని పెట్టడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ రాజీ.